కత్తి కట్రా అలాగనండి నా కాలుకి కాదు కోడి కాలుకి టమాటాగం తల్లి కోడి ముక్కదరా అమ్మా పొడుకు అయ్య బాబు ఎంత గొప్ప గొప్ప ఇక్కడ తెలుసా మా ఏదో చెర్లపల్లి జైలు ఉన్నాడు పరిచయం రండి బాబు రండి డేగ మీద నాలుగు నెమలి మీద ఆరు కాసుకోండి బాబు కాసుకోండి అవును భోగరాజు ఇంతకీ పాంగడేడి ఆల్రెడీ పేలింపు జవ్వు ఇచ్చి ఊరి చివరి పెట్టాను పోలీసు వాళ్ళు సిగ్నల్ ఇవ్వాలి కదా సూపర్ ప్లేస్ ఒకటి రెండు మూడు చూవాలైతే రెడీగా ఉన్నాయి వాళ్ళు ఇటు నుంచి పోంగడేంట్రా పొలిమేరలో పోతు రోజులు ఇక్కడ కూర్చున్నాడు చేతిలో జోలు కనపట్లా హీడు ఇక్కడ కూర్చున్నాడంటే ఆ తొట్టి గ్యాంగ్ మొత్తం సుబ్బరాజు గారి మకంలో ఏదో దుకాణం పెట్టేసినట్టే పదండి చెప్దాం వాడి పని ఏంట్రా పాంగ ఇక్కడ కూర్చున్నావు ఊరుగాని వెళ్ళేసిందా జీపొత్తే చూపేద్దామని జీపొత్తే చూపేస్తావా ఎవడ జీప్రా అదే ఎంఆర్ఓ గారు జీపు ఆయన వస్తే ఎల్కమ్ చెప్పి ఎంట పెట్టుకురమ్మని చెప్పారు మా అయ్యగారు ఎల్కమ్ చెప్పడానికి ఎల్బోటు గల్ వచ్చావా దండగాని బుకే గాని తీసుకురావాలి ఎందుకు జీ పెట్టాడని చూడనే కదా ఎంఆర్ఓ వాడు చాలా పెద్ద ఆయన రా ఆయన రాగానే జువ్వేసామనుకో అది కాస్త తుస్సుమంది అనుకో మన ఊరు పొరుగు కూడా తుస్సుమంటది అందుకని ఇది పేలతో లేదు ఒకసారి జువ్వేసి చూద్దాం అలా కుదురుతుంది జీపు వస్తేనే జువ్వేయాలి జీపు రావాలా జువ్వేయాలా పెద్ద పెద్ద నక్సలట్లు వేసిన బాంబులే సరిగ్గా పేలట్లేదు ఇప్పుడు ఇది పేలతుందో లేదో ఒకసారి టెస్ట్ చూద్దాం అక్కర్లేదు ఇవి రామచంద్రాపురం నుంచి వచ్చిన జువ్వలు నిప్పు తగిలితే చాలు చేతిలో ఉండవు అవునరా మీ భోగరాజు గడు బొర్రే బొర్రా భోగరాజు గారు కోడి కట్టే లోపే పోలీసులు వచ్చారంటారా బాబు దాన్ని వదిలేసిన పర్లేదు నేను వదిలేస్తే ఎవడో ఒకళ్ళు అక్కుపోతాడు బిల్డప్ గడి నాకని ముందే పరిగెట్టేస్తారండి యోజన నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఆ సుకుమార్ ఎంత క్రిమినల్ పోలీస్ రికార్డ్ చూస్తే తెలుస్తుంది వాడు బెయిల్ మీద బయటకు వస్తే నీకు డేంజర్ కనుక నువ్వు ఏదో చోట సేఫ్గా ఉండడం మంచిది అందుకే నిన్ను జువలపాలెం పంపిద్దామనుకుంటున్నాను ఈ రోజుల్లో అమెరికాకి వెళ్ళడం ఆషామాషీ వ్యవహారం కాదన్న సంగతి నీకు తెలుసు దీనికి గనక నువ్వు ఒప్పుకుంటే నీ స్పాన్సర్షిప్కి అయ్యే అన్ని ఖర్చులు నేను భరిస్తాను ఇందులో నా స్వార్థం కన్నా నీ సేఫ్టీ ఎక్కువ మన కాంచనమాల దొరికింది అని అక్కకి అబద్ధం చెప్తాం అవును బావా ఈ అమ్మాయి కాంచనమాలలాగా కొన్నాళ్ల పాటు మన ఇంట్లోనే ఉంటుంది ఎంత అబద్ధమాడి మీ అక్కయ్యను మోసం చేయటం ఎంత అబద్ధమైనా ఆడి అక్కయ్య ప్రాణాలు కాపాడడం పుణ్యం కదా చూడమ్మా కాంచన చూడమ్మా నువ్వు కాంచనవ కాదన్న విషయం కొంతకాలం వరకైనా
ఎట్టి పరిస్థితిలోనూ నా భార్యకు తెలియదేకూడదు. నువ్వు నిశ్చింతగా ఉండు బావా. శిరీష, నువ్వు జోలపాల నుంచి ఇక్కడికి వచ్చేసరికి నీ వీసా రెడీగా ఉంటుంది. ఓకే? హలో అక్క, నేను ఆనందరావును మాట్లాడుతున్నాను. మన కాంచనమాల దొరికిందే. నిజమా? ఏమండి, మన కాంచనమాల దొరికిందంటండి? విన్నారా, విశ్వనాథం గారు అమ్మాయి తిరిగి వచ్చేస్తుందట. ఎవరు? కాంచనమాలేనా? అవును, కాంచనమాల వచ్చేస్తుందంటే. ఏ కాంచనమాల? పార్వతమ్మ గారి కూతురు. విశ్వనాథం గారి కూతురు వస్తుందట. ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిందిరా. దేవుడి దయ వల్ల ఇంతకాలానికి దొరికింది. ఏమండి, ఇంకా రాలేదేమిటండి? వస్తారు వాళ్ళ దారిలో. ఎక్కడ నాగారే వస్తారు. మరీ తొందర పడిపోతుంది. ఎంతైనా అమ్మ మనసు కదండి. అరగ వస్తున్నారు. అమ్మాయి వచ్చేసింది. నేను ఎవరో తెలుసు అమ్మ. కాంచన ఏమిటోరా, కన్నబిడ్డకు ఊహ వస్తుంటే ఎవరెవరో తల్లి చెప్తుంది, కానీ ఇప్పుడు నా కూతురుకు నేనెవరో చెప్పాల్సి వచ్చింది. పార్వతి, ఇప్పటికైనా అమ్మాయి దొరికింది, ఇంకా ఎందుకు ఏడుస్తావు? ముందు అమ్మాయి లోపల తీసుకుండి. లోపలికి పదా. ఆగండి. నువ్వు అసలు మా కాంచనమాలవేనా? అవునో కాదో తేల్చుకోవడానికి నీకు టెస్ట్ పెడుతున్నాను. తిను. అవును, నువ్వు కాంచనమాలవే. చిన్నప్పటి నుంచి త్యాగ మధ్యలో చందమావ తినొద్దు, తింటే చదువురాదని ఎన్నిసార్లు చెప్పాను. అయినా ఎన్నిసార్లు చెప్పినా చందమావ తింటూనే ఉండేది. కానీ దాని చదువు బాగా లేపిందే. మరి ఈడు కప్పలేదే. కాంచన, ఇదేంటో చెప్పుకో. అబ్బా, రెస్ట్ లేకుండా ఈ టెస్ట్ లేవట్రా బాబు. ఇది టెస్ట్ కాదు బాబాయ్, కాంచనకి ఇష్టమైన జీళ్ళు. జీడు రాయుడు దగ్గర నుంచి స్పెషల్ గా తీసుకొచ్చాను. కాంచన తిను, తిను, తిను కాంచన. తినమంటుంటే చాలా బాగుంటుంది. తిను కాంచన. గెట్ ఫ్రమ్ హియర్. నీకు అసలు బుద్ధి లేదు. ఏమ్మా, పిండి రుబ్బుతున్నావా, నువ్వు తిరుగుతున్నావా? మెత్తగా ఉండాలి, రవ్వలాగా వద్దు. పూతరే కంటే ఇలా ఉండాలి. చూసావమ్మా, జీవితంలో అది మళ్ళీ మామూలు మనిషి లేచేలా ఉత్సాహంగా తిరుగుతుందని నేను అనుకోలేదమ్మా. నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టావు, దాని ఆరోగ్యమే కాదు ఈ ఇంటి వాతావరణమే మారిపోయింది. ఇక ముందు కూడా దాని జీవితం నీ చేతిలోనే ఉందమ్మా. నేనేం చేయాలో అన్ని చేస్తాను. ఆమె సంగతి నాకు వదిలేయండి. నీ మీద నాకు ఆ నమ్మకం ఉందమ్మా. నువ్వు అమెరికా వెళ్ళిపోవటానికి కావలసిన ఏర్పాట్లన్నీ మొదలయ్యాయి. నీకు ఇచ్చిన మాట ప్రకారం నా బాధ్యతలన్నీ పూర్తి చేస్తానమ్మా. కాకపోతే నీకిక్కడ ఎన్ని చిక్కులు ఎదురైనా కాస్త సహనంగా ఉంటే చాలమ్మా. అంత పెద్ద చిక్కులు ఏమున్నాయి అంకుల్? అదేనమ్మా, నిన్న సుదర్శన మీద ఎంత కోపం వచ్చినా బయటపడకుండా ఉండాల్సిందే. ఇక్కడ మీకు మేనల్లుడు ఉన్నాడన్న విషయం నాకేం తెలుసు అంకుల్? నిజమేనమ్మా, ముందుగా చెప్పకపోవటం నాదే పొరపాటు. సుదర్శనం మేనల్లుడే కాదు, మాకు బిడ్డతో సమానం. పార్వతి కాంచన ఎంత ప్రేమిస్తుందో సుదర్శనం అంటే కూడా అంతే ప్రేమ. పార్వతీ సుదర్శనంలో ఎవరికి బాధ కలిగినా ఉండేవాళ్ళు కూడా అంతే బాధపడతారు. అన్నంత మాత్రాన నేను సుదర్శనాన్ని ప్రేమించమని అంటలేదమ్మా.
కొంచెం నటిస్తే సార్. చెప్పారుగా ఇక మీదట జాగ్రత్త పడతాను. తొలి వలపు తొలి చూపు తొలి షాకు తొలి స్ట్రోక్ తొలి శాండాలం అంట కదరా. కాంచనమాలతో ఫస్ట్ మీటింగే స్మెల్ వచ్చేసిందంట. నన్ను తీసుకెళ్లకుండా వెళ్తే రాదేటి? తీసుకెళ్ళొచ్చురా, శుభకార్యానికి వెళ్తే సునకాన్ని తీసుకెళ్ళడం ఎందుకు? కానీ ఈ అగస్టలో వద్దు, అందరూ నీలా ఉంటారనుకుంటాను. నిన్నే అంటున్నాడే. నీకేమైనా శివుడా? బ్రహ్మచేవుడు. ఒరే సిటీ నుంచి ఒక అమ్మాయి ఇలేజ్కొత్తే ఎవడన్నా తపేశ్వరం కాజాలు తింటావా, కేసరో స్వీట్స్ తింటావా అని అడుగుతారు. గానీ మరీ చీప్ గానీ ఏ తెగలు తింటావా, జీలు తింటావా, కమ్మరిగడ్డలు తింటావా, సీకులు చప్పరిస్తావా అని అడుగుతాడు ఎవడన్నా. విలేజ్ బూట్స్ బూట్స్ కాదురా, బ్రూట్స్ అంటే నువ్వు. ఇదిగో నిన్నే అంటున్నాడు. నీకు శివుడేనా? ఆడంత కాదులే. ఈసారి నీతో దగ్గరుండి నేను కాంచంతో మాట్లాడేంత రారా? వదిలేరా? రారా చెప్తాను. హాయ్ బాబా, నా మీద కోపంతో మళ్ళీ రావనుకున్నాను, వచ్చేసావే. ఫస్ట్ రానన్నాడు, మేమే సగం దూరం గెంటుకుంటూ వచ్చాం. మిగతా సగం తనే వచ్చాడా? లేదు, మేమే తోసుకుంటూ వచ్చాం. అదేమిట్రా, అదేదో పొరపాటును కోపడింది అనుకో, ఇంటికి రావడం మానేస్తావా? బావా మాత్రం పౌరుషం ఫీల్ అవుతాడని నేను అప్పుడే అనుకున్నానమ్మా. అయినా వచ్చి రాగానే తేగలు తింటావా, జీళ్లు తింటావా అని కంగారు పెట్టేస్తే ఎలా బావా? నిజమే, అనవసరం కంగారు పెట్టేశాను. ఎంత కంగారు పడ్డానో తెలుసా? రాగానే ఎవరో కొత్త వాళ్ళ ముందు నోట్లో జీడి పెడితే సిగ్గేదా? సిగ్గేంటి, సిరాగేస్తది కదరా. అసలు ఇచ్చింది నువ్వే కదరా. ఈ ఐడియాలు అలాగే ఇస్తే ఒకరు కూడా ఊరుకోవడం ఇప్పటిదాకా. చూడరా, ఎక్కడున్నా ఎక్కడ పెరిగినా కాంచిన ఈ ఇంటి పిల్ల, ఈ ఇంటి మర్యాద మర్చిపోలేదు గనకే నీ మీద కోప్పడింది. అవునతయ్య, పొరపాటు నాదే, అనవసరంగా కాంచిన బాధ పెట్టాను. అనవసరంగా కోప్పడినందుకు నువ్వే నన్ను క్షమించాలి. చచా, మన ఇద్దరి మధ్య క్షమాపణ ఏంటి? నువ్వు తిట్టడం, నేను సర్దుబాటు చిన్నప్పటి నుంచి అలవాటే కదా. అమ్మయ్యా, మీ ఇద్దరికి రాజీ కుదిరింది, నా మనసు చల్లబడింది. ఇదిగోనే ఈ ఉప్మా మీ